దేవలోకం ఎలా ఉంటుందో కళ్ళారా చూడలేదు. భూమిలో మన కంటికి కనిపించే ఈ అపురూప బృందావనాలు మాత్రం ప్రతి ఒక్కరిని పులకింపజేస్తాయి. మానసిక రుగ్మతలను అంతమొందించే సౌందర్య లేపనాలు ఇవి. ప్రకృతిలో పరవశించు అంటూ రారమ్మని స్వాగతం పలుకుతాయి ఈ పూలవనాలు. ఇంద్రధనస్సులో సప్తవర్ణాలు చూస్తేనే పులకించిపోతాం. లక్షలాది వర్ణ కుసుమాల మధ్య విహరిస్తే ఆ తీయని అనుభూతి ఎన్నడూ మరువలేదు. భూమిలో నక్షత్రాలు వికసించి పలకరించే వేళ మనసు మైమరచిపోతుంది. నా అందాన్ని చూడండి అంటూ పోటీ పడే వన్నెల కిన్నెర సానులు ఒయ్యారాలు వలకబోస్తుంటే ఏమని చెప్పేది, ఎంతని వర్ణించేది? ముద్దబంతి పూలో మోగ భాషలో ఏదివిలో విరిసిన పారిజాతమో, బంతి చామంతి అంటూ సినీ కవుల గీతమాధుర్యం ప్రతిధ్వనిస్తుంది. అక్షర జ్ఞానం లేకపోయినా వీటిని చూస్తే మన మనసులోని కవి బయటకు రాకమానడు. చిన్నపాటి చినుకులకే పలకించే ఈ భూభోనీలు స్వచ్ఛతకు నిలువుటట్టు. ప్రకృతికి వరం ఈ ఉద్యానవనాలు. ఆధునిక పేరుతో ప్రకృతిని పలువురు ధ్వంసం చేస్తుంటే నిరంతర ప్రకృతి సౌందర్యాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతోంది. మనసు పెట్టి దగ్గరకు చేర్చితే మీ కావలసిన రూపంలో కరువిందు చేస్తామంటాయి ఈ పువ్వులు. పువ్వుల్లోనే కాదు ఆకుల్లో కూడా ఆనందమే ఆనందం. ప్రకృతి సౌందర్యం ఇది. కొన్ని రోగాలకు మందు లేకపోవచ్చు, కానీ మా దగ్గరికి రండి, ఉపశమనం కలిగిస్తాం, ఆనందింపజేస్తాం అంటాయి ఈ బృందావనాలు. ఈ ఉద్యానవనంలో ఉన్నంతసేపు ఏమీ గుర్తుకు రావు, ఒక్క సంతోషం తప్ప. ముట్టుకుంటే గుచ్చుకుంటాయని తెలిసిన ముద్దచ్చే ఈ ముళ్ళ మొక్కలు చూస్తే ముచ్చటేస్తుంది కదా, బుల్లి మొక్కలు చూస్తే మరింత ముచ్చటేస్తుంది. రహదారి వెంబడి ఉండే ఈ ఉద్యానవనాలను మనం ప్రయాణించే వాహనంలో చూసిన మధురానుభూతి, కిటికీ అద్దంలోంచి తొంగి చూస్తే కొద్దీ మనసు పులకిస్తుంది. మట్టిలో మొలిసిన మనసును రంజింపచేసి ప్రకృతి వర బృందావనాలు మన పాలిట సౌందర్యతంతు ఆరోగ్య ప్రదాతలు. ఆకుపచ్చని తోటలో రమణీయ దృశ్యాలు, రమణీయ రూపాలు. పెళ్ళికూతురి అందానికి మెరుగులది చేదు, కళ్యాణ మందరానికి శోభ చేర్పు చేదు ఈ కుసుమాలే కదా. అభినందించాలన్నా, శుభాకాంక్షలు శుభాశీస్సులు అందించాలన్నా నేటి ఆధునిక జీవనంలో కూడా ఇవే కదా కల్పించేవి సంతోషం. ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మగా, గుర్తుకు వస్తుంది కదా గడ్డి పువ్వులు సీతం హుబాలించేదని. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, పసిపిల్లల నవ్వులను పువ్వులతో పోలుస్తారు. వారు కల్మషం లేని పువ్వులు కాబట్టి ఎవరినైనా ఈ పువ్వులు నవ్వుతూనే ఆహ్వానిస్తాయి, పలకరిస్తాయి, పులకింపజేస్తాయి. మగువులకు ఇష్ట సకులివి. ఎవరి తల మీద చేరినా తన జీవితం ఒకరోజే అని తెలిసినా ఎంతోమంది మనసును గెలుచుకుంటాయి ఈ కుసుమాలు. ఒక్క పువ్వు కాలిపోయినా అదే మరో పువ్వుకు ప్రాణం పోస్తుంది. దేవుని పాదాల సంత. ఈ కుసుమాలు సుకుమారమే కాదు సుమా, తుమ్మెదలతో సయ్యాటలాడే ప్రతి సృష్టి దర్పణాలు. మోగ భాషలతో ఊసలు చెప్పడం వీటికే సాధ్యమేమో. పువ్వులు లేని ప్రపంచాన్ని ఊహించగలమా? ఊహకే తావులేదు. అందమైన ప్రపంచం మన ముందురుంది, ఆస్వాదించడమే తరువాయి. పూలవనాల మధ్య నడయాడుతూ మధురానుభూతులు కంటిలో దాచుకుని ఇంటికి పోదాం. స్వచ్ఛమైన మట్టి మనసులు సృష్టిస్తున్న భూమిలోని ఈ పూలవనాలు ప్రతి చోట ఉన్నప్పుడే కదా పులకింత. ఈ తోటలో ఎంతసేపు విహరించినా తనివి తీరదు. మీ విహారంలో పొందిన మధురమైన అనుభూతులను తక్షణమే కామెంట్ రూపంలో పంచుకోండి. ఈ సుందర దృశ్యాలను మీ స్నేహితులు కుటుంబాలకు పంపి వారిని ఆనందింపచేయండి.
ఇలాంటి మంచి వీడియోలు సృష్టించడానికి ప్రోత్సాహంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. నమస్కారం.